ఇప్పుడు మన తెలుగు హీరోలు కొంచెం అనర్గళంగా మన తెలుగు మాట్లాడగలిగిన మీరు ఒకళ్ళు. డైలాగ్ని లెంతీ అంటాను, ఇంటర్వ్యూ కానీ మీరు కానీ డైలాగ్ని లెంతీగా చెప్పాలన్నా పౌరాణికలు చెప్పాలన్నా మీరే కనిపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే అంటే ఓటండి, అది చాలామంది యాక్చువల్లీ ఇంత ముందు చేసిన ఇంటర్వ్యూలో సార్ మీరు తెలుగు ఎంత ఎందుకు ఇంత బాగా మాట్లాడతారని అడిగాడు. ఇప్పుడు తెలుగు కూడా తెలుగు మాట్లాడికి ఏ భాష మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. ఇట్ వాస్ సంథింగ్ దట్ ఆల్వేస్ ఐ లెర్న్ త్రూ చైల్డ్హుడ్, ఇట్స్ నాట్ అ టుడేస్ థింగ్. ఆల్వేస్ బిన్ రీడర్, ఆల్వేస్ బిన్ టు లిటరేచర్ అండ్ ఆల్. సో అక్కడ వచ్చిన ఒక ఇది అండి, దట్స్ ఆల్. సో గాసిప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఈ గాసిప్ ఇమేజ్ని పెంచుతుందా తగ్గిస్తుందా? ఇమేజ్ని ఏమి చేయదండి, ఇమేజ్ని ఏమి చేయదు, సినిమాని కూడా ఏమి చేయదు. ఒక గాసిప్ వల్ల నేను ఎప్పుడు ఎవరు సినిమా చూడడానికి వెళ్ళలేదండి, అంటే ఒక ఫిల్మ్ వ్యూవర్గా ఉన్నప్పుడు. అలాగే నాలా ఎవరు ఏ సినిమాకి వెళ్ళి చూడండి, అంటే విత్ అంటే ఇఫ్ దేర్ ఈజ్ అ పేర్, సే ఎగ్జాంపుల్ ఎక్స్ వై, ఎక్స్ అండ్ వై వాళ్ళ గురించి ఒక గాసిప్ వచ్చిందని వాళ్ళు చేసిన సినిమా అయితే డెఫినెట్గా ఎవరు చూడరండి. ఆ ప్రోమో నచ్చితే ఆ సినిమా చూస్తారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సినిమా మీరు మీ వర్క్ మీకు మంచి పేరు తీసుకొస్తుందని కాక అలా క్రిష్కి క్రిష్కి ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ తీసుకొస్తుంది? ఒకటండి, ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబ్లీ క్రిష్ ఇస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండి, అంటే మై బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆల్సో. వన్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జానర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే బికాస్ వీ నెవర్ డన్ ఐవ్ నెవర్ డన్ అన్ యాక్షన్ ఫిల్మ్, అంటే ఇది ఇది నా యాక్షన్ ఫిల్మ్ ఇది, అంటే ద సమ్ ఫిల్మ్ అండ్ సమ్ యాక్షన్, బట్ దిస్ ఈస్ అ ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ వెరీ లార్జ్ యాక్షన్ ఫిల్మ్ అండి. అండ్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ ఫర్ అ లాంగ్ టైమ్. ఎందుకంటే వన్ ఇస్ యాక్షన్ అడ్వెంచర్తో పెరిగిన పిల్లలు మేమందరం, అంటే యాక్షన్ అనే సినిమాలు చూస్తూ చూస్తూ ఇలా తయారయ్యావు. సో అండ్ ఇట్స్ సంథింగ్ దట్ సూట్స్ మీ వెరీ మచ్. అండ్ క్రిష్ డిజైన్డ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక కమర్షియల్ సినిమాకి లైక్ ఒక జానర్ చెప్పాలంటే దీనికి ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అండి. సో ఐ థింక్ దట్ ఆర్టిస్టిక్ నేచర్ క్రిష్ హ్యాస్ అండ్ ఈ బ్రాట్ అవుట్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆయన చేసిన మూడు సినిమాల్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ ఆఫ్ ది త్రీ, నాట్ బికాస్ ఐఎమ్ దేర్ బట్ ఐ లైక్ ఇట్ యాజ్ అ ఫిల్మ్. సో రామనాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి ఎనీవన్ కేమ్ ఫర్ క్రియేటివ్ ఐడియాస్? దట్స్ బిన్ అ బిగ్ బిగ్ అసెట్ ఫర్ అస్, బికాస్ టుడే ఐ మీన్ దే ఆర్ స్టిల్ యంగ్ బట్ దే హావెంట్ గాన్ ఇన్ టు డైరెక్టోరియల్ స్టేజ్, బట్ దే హవ్ బిన్ ఫెంటాస్టిక్ రైటింగ్ సపోర్ట్ అండి. అండ్ బికాజ్ ఒక ఇంక్లినేషన్ ఉన్న వాళ్ళకి దెన్ దే ఒక ప్రొసీజర్లో వెళ్తారండి. ఇప్పుడు ప్రొసీజర్ల పద్ధతి, ఇప్పుడు స్క్రీన్ ప్లే అందరూ కథలు రాయొచ్చు, ఇప్పుడు నేను కథ చెప్పొచ్చు, మీరు కథ చెప్పొచ్చు, ఎవరన్నా కథ చెప్పొచ్చు, బట్ ఆ కథని ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్లో పెట్టడం, ఒక త్రీ యాక్ట్ స్ట్రక్చర్ కింద రాయడం. అండ్ దే హవ్ బిన్ ఐ ఎవ్రీ మంత్ వీ రీడ్ అబౌట్ టూ ఆర్ త్రీ బెస్ట్ వన్స్ దట్ ద ప్రొఫెసర్ సెలెక్ట్స్ అండ్ సెండ్స్ అస్, బట్ దే హవ్ బిన్ సమ్ వెరీ వెరీ నైస్ న్యూ ఐడియాస్ విచ్ ఆర్ నౌ డెవలపింగ్ అండ్ ఇన్ టు ఫుల్ స్టోరీస్. అది ఫస్ట్ మేము వీ యూజ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ ఈగా. ఈగలో మోస్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ దర్ సపోర్ట్ రైటర్స్ వర్ యాక్చువల్లీ ఫ్రమ్ ఫిల్మ్ స్కూల్. అంటే దే గేవ్ ఇట్ అ న్యూ డైమెన్షన్ అండ్ థాట్ ద వే దే థింక్, బికాస్ దే మచ్ యంగర్, దే హవ్ సీన్ న్యూయర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్. సో దే హవ్ బిన్ వెరీ వెరీ నైస్ అండ్ దట్. అండ్ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్ దే ఆర్ నౌ మై ఇంక్లూడింగ్ కృష్ణ మందే జగతం, దే హవ్ బిన్ బిగ్ సపోర్ట్స్. స్టూడియోస్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే హీరోగా బిజీ అయిపోయిన మీరు? లేదంటే అంటే స్టూడియో ఇట్స్ కాన్స్టెంట్ థింగ్ అండి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఓవర్ హియర్. వన్ ఇస్ ఐ వర్క్అవుట్ ఆఫ్ హియర్ ఉంది. సో ఆబ్వియస్లీ బికాస్ ఐఎమ్ నౌ స్టార్టింగ్ అన్ యాక్టర్ అండ్ ఐ హ్యావ్ అ ఎక్స్టెన్సివ్ ట్రావెల్ అండి విత్ దట్ ఐ డూ, అంటే హిందీ సినిమాలు కానీ తమిళ సినిమాలు కానీ, బట్ ఐ డోంట్ స్టే ఇన్ హైదరాబాద్ సో మచ్, తెలుగు సినిమా తప్పితే. సో ఇట్స్ ద ఇన్వాల్వ్మెంట్ హెస్ బిన్ లెస్ దెన్ బిఫోర్. బిఫోర్ ఇట్ యూస్ టు బి మచ్ మోర్. ఇంత ముందు విజువల్ ఎఫెక్ట్స్ చెప్పేసి చేసేవాడిని, ఐ యూస్ టు రన్ టూ డివిజన్స్ ఇన్ ద స్టూడియో. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐ స్టార్ట్ కంటిన్యూయింగ్ ప్రొడక్షన్ అండ్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు దట్. మీ మ్యారేజ్ ఎప్పుడు అంట? ఇప్పుడు దానికి తొందరగా ఉందండి, నేను ఇంకా చిన్నపిల్లండి, చూడడానికి ఇట్లా గడ్డలు గడ్డలు పెరిగాను కానీ చాలా చిన్నపిల్లలు. అంటే చరణ్కి అయిపోయింది కదా, అందుకు మీ మ్యారేజ్ చెప్తాను. చరణ్ తెలియకుండా నాకన్నా పెద్దోడు అయిపోయాడు అండి, ఎలాగే తెలియదు కానీ ఒకే క్లాస్లో చదివిన దాని తర్వాత పెద్దోడు అయిపోయాడు పెళ్లి చేసుకున్నాను. అది మీరు లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్ అంటే పెళ్లి అమ్మాయి లేకపోతే ఇంకెక్కడ లవ్ అరేంజ్ అండి. చేసుకున్నాను, డెఫినెట్ చేసుకుంటే మీకే చెప్తాను ఫస్ట్. హోపింగ్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ కృష్ణ మందే జగద్గురు దిస్ దివాలి. వెరీ వెరీ హ్యాపీ దివాలి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ.